వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సర్వీసెస్ పిఓ టూ థౌజండ్ ఎయిటీన్ కౌన్సిలింగ్ ద్వారా కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్లు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిర్వహించబడిన లోకల్ కేడర్ ఉద్యోగులకు ఏ టైం కోసం పైన పేర్కొన్న సూచన ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్త లోకల్ కేడర్లో పోస్టింగ్ కోసం ఎంప్లాయీ పూల్ ప్రస్తుతం ల ప్రకారం కేటాయి వారి కేటాయించిన అదే స్థానిక కేడర్ యొక్క అధికార పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వారి ప్రస్తుత పోస్టులలో పోస్ట్ చేయబడినట్లు పరిగణించబడుతుంది మరియు ప్రస్తుతానికి తాజా పోస్టింగ్ కోసం పరిగణించబడదు అనగా పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిరాల జిల్లా కేటాయించబడి ప్రస్తుతం మంచిరాల జిల్లాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అతని ప్రస్తుత పోస్టింగ్లో పోస్ట్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది మరియు ప్రస్తుతానికి తాజా పోస్టింగ్ కోసం పరిగణించాల్సిన అవసరం లేదు జీవోఎంల ప్రకారం కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగులందరూ కేటాయించబడ్డారు కానీ ప్రస్తుతం కొత్తగా కేటాయించిన కేడర్ పరిమితుల్లో సేవ చేయడానికి సేవ చేయని వారికి కొత్త కేటాయించిన కేడర్లో తాజాగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది అంటే పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగి ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నారు మరియు మంచిరాల జిల్లా కేటాయించబడ్డారు మంచిరాల జిల్లాలో రిపోర్ట్ చేయాలి మరియు మంచిరాల జిల్లాలో పోస్టింగ్ అనేది ఇవ్వబడుతుంది అనుసరించాల్సిన విధానం సీనియర్టీ జాబితా కొత్త లోకల్ క్యాడర్లోని ప్రతి కేటగిరీ పోస్టుల కోసం ఉద్యోగ సంబంధించిన సీనియర్టి జాబితాను తయారు చేస్తారు ఈ జాబితాలను జిల్లా కేడర్ పోస్టుల కోసం జిల్లా హెచ్ఓడీలు తయారు చేస్తారు మరియు సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆమోదించాలి సీనియార్టి జాబితా అనుబంధంగా జాతి చేయబడిన ఫార్మాట్లో ప్రదర్శించబడుతుంది కేటాయించదగిన పోస్టులు కింది వాటిని పరిలోకి తీసుకొని అన్ని శాఖల కేటగిరీ లోకల్ కేడర్లో భర్తీ చేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీలను వర్కౌట్ చేయాలి కేటాయింపు ప్రక్రియకు ముందు స్థానిక కేడర్లోని ఆ కేటగిరీ పోస్టులలో ఇప్పటికే ఉన్న స్పష్టమైన ఖాళీలు ఉద్యోగుల క్యాడర్ను బయటకు వెళ్లడం వల్ల ఏర్పడే ఖాళీలు ఆ తర్వాత స్థానిక కేడర్లు డిపార్ట్మెంట్లోని అడ్మినిస్ట్రేషన్ అవసరాల పనిలో తీసుకొని ప్రతి కేటగిరీ మరియు లోకల్ క్యాడర్లో కేటాయించదైన పోస్టుల సంఖ్యను వర్కౌట్ చేయాలి వీటికి వ్యతిరేకంగా పోస్టులు చేయాలి కేటాయించదైన పోస్టుల జాబితా సిద్ధం చేస్తున్నప్పుడు రిమోట్ మరియు కష్టతరమైన ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు మరియు ఫంక్షనల్ యూనిట్లలో కలిసి కార్యాచరణ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు తీర్చడానికి వంక పంపిణీ నిర్వహించడానికి మరియు అందుబాటులో ఉన్న ఉద్యోగుల యొక్క సరసమైన సమతుల్య పోస్టుని నిర్ధారించడానికి ఈ వ్యాయామం అవసరం లోకల్ కేడర్లను నిర్దిష్ట విభాగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జూనియర్ రెసిడెంట్ల ఖాళీలు యాభై ఉంటే ఆ మరియు ఆ లోకల్ కేడర్ కేటాయించిన జూనియర్ అసిడెంట్ల సంఖ్య మరియు లోకల్ కేడర్ వెలుపల నుండి ఎనభై మంది ఉంటే కాంపిటెంట్ అథారిటీ నలభై మందిని గుర్తించవలసి ఉంటుంది యాభై పోస్టులను ప్రాధాన్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు ఈ నలభై పోస్టులను కేటాయించదైన పోస్టులుగా పరిగణించాలి మరియు ప్రాధాన్యతలు పొందడం కోసం నోటిఫై చేయాలి కేటాయించదైన పోస్టుల జాబితాను జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించి జిల్లా హెచ్ఓడీలు తయారు చేస్తారు మరియు సంబంధించి జిల్లా కలెక్టర్ చే ఆమోదించబడుతుంది ప్రతి కేటగిరీలో కేటాయించదైన పోస్టుల జాబితా అనుబంధంగా జత చేయబడిన ఫార్మాట్లు తెలియజేయబడుతుంది ఉద్యోగుల నుండి ప్రాధాన్యతలు కౌన్సిల్ నిర్వహించడం ద్వారా అనేక్జ జత చేయబడిన ఫార్మాట్లు ఈ ప్రయోజనం కోసం ఉద్యోగుల నుండి ప్రాధాన్యతలు తీసుకోబడతాయి ఉద్యోగులు తమ ప్రాధాన్యతను ఆ వర్గంలోని కేటాయించిన పోస్టుల స్థానాల కోసం అటువంటి ప్రాధాన్యతల క్రమాన్ని సూచించవచ్చు లేని పక్షంలో సమర్థ అధికారి మార్గదర్శకాల ప్రకారం పోస్టింగ్ చేస్తారు ఉద్యోగుల పోస్టింగ్ మరియు బదిలీ ప్రారదర్శక మరియు లక్ష్యంతో జరుగుతుంది ఇచ్చిన ప్రాధాన్యతలను మరియు ఉద్యోగుల సీనియాటిని పరిలోకి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పడిన టీజీఓ టిఎన్జిఓలు మరి ఇతర ఉద్యోగ సంఘాల నుండి ఒక సభ్యుడు ఈ వ్యాయామం కోసం ఆహ్వానించబడవచ్చు ఎంఎస్ నెంబర్ మూడు వందల పదిహేను డిపార్ట్మెంట్ సిక్స్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుబంధంలో పేరు ఇరవై రెండులో పేర్కొన్న ప్రతి కేటగిరీ కేసులు మరియు స్పౌస్ కేసులకు ఆచరణ సాధ్యమైనంత వరకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పోస్టింగ్ల కోసం కమిటీలు కొత్త కేటీఆన కేడర్లు ఉద్యోగుల పోస్టింగ్ కోసం బదిలీ కింద కమిటీచే నిర్వహించబడుతుంది జిల్లా కేడర్ పోస్టులు జిల్లా కలెక్టర్ సంబంధిత డిపార్ట్మెంట్ జిల్లా అధిపతి అవసరమైతే జోనల్ మల్టీ జోనల్ కేడర్ల పోస్టింగ్లకు అమలు చేయడానికి తదుపరి కార్యాచరణ మార్గదర్శకాలు జారీ చేయబడతాయి మొత్తం ప్రక్రియ ఏడు ఏడు రోజుల్లో పూర్తవుతుంది పోస్టింగ్ ఆర్డర్ జారీ చేసిన మూడు రోజుల ముగింపులో ఉద్యోగి రిలీవ్ అయినట్లు భావించబడతారు ఈ విషయంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సెక్రటరీల పోస్టింగ్ మొత్తం ప్రక్రియ నిశ్చితంగా పరిశీలిస్తారు ఈ విషయంలో పురోగతిని ప్రతిరోజు జీఏడికి నివేదించాలి